నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఒక 4 రోజుల క్రితం జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ గారికి కారంపొడి ప్యాకెట్ పంపించడం జరిగింది. సో దానికి చాలామంది నాకు కాల్ చేశారు, చాలామంది జనసేనకి నచ్చలేదు, చాలామందికి నచ్చింది. మిగతా వాళ్ళకి కొంతమంది ఏం ఫోన్ చేసి ఏమన్నారంటే, లేదా మన వీడియో కింద కామెంట్లు ఒక ప్రైవేట్ ఛానల్ దాన్ని షేర్ చేస్తే దాదాపు 30-35 వేల మంది ఎంత చూశారు. దాని కింద కామెంట్లు చూస్తే, అన్న తిరుపతి వస్తే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఓటు వేయమంటే మేము కారం పొట్లాలు విసురుతాము స్టేజ్ మీదకి, ఆయనకి రోషన్ పౌరుషం రావడానికని కూడా చెప్పడం జరిగింది. సో నా సలహా ఏంటంటే, బౌన్సర్స్కి ఒక నెట్ తీసుకెళ్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆయనకి ఒక తెరలాగా ఒక నెట్ పెడితే అటువంటి పొట్లాలు ఏమన్నా విసిరితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరకుండా దాన్ని నిరోధించవచ్చు. సో నా ఉద్దేశం కేవలం ఆఫీస్కి పంపించి ఒక నిరసన తెలిపే స్ట్రాటజీగానే నేను చెప్పాను. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి కానీ, లేకపోతే ఆయన మీద ఆయనను అవమానపరచడానికి కాదు. సో పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం చెప్పారు, ఈ రోజున ఏం చేస్తున్నారు, నేను పార్టీలో ఉండగా ఎలా మాట్లాడేవారు, ఏం చెప్పి మమ్మల్ని ఆకర్షించారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే దాని మీద నాకున్న ఆవేదన తప్ప మరే విధమైన వ్యతిరేకత కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, కార్యకర్తలు ఎవరైనా సరే, ఇటువంటి కార్యకర్తలు అంటే ఇతర పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే ప్రజలు కానివ్వండి, ఎవరైనా సరే, ఇటువంటి దాడులు అనేది కరెక్ట్ కాదు. మీరు నిరసన తెలపండి. పవన్ కళ్యాణ్కి తరఫున ఎవరైనా సరే ఓటు అడగడానికి వస్తే వాళ్ళకు ఒక ప్యాకెట్ ఇచ్చి అది పవన్ కళ్యాణ్ గారికి చేర్చమని చెప్పండి. కానీ ఆయన స్పీచ్ ఇవ్వడానికి వస్తే ఆయన మీద ప్యాకెట్లు విసరటం కానీ అలాంటివి ఏవి కరెక్ట్ కాదు. అలాగే దాంట్లో చాలామంది ఏమంటారంటే, కార్యకర్తలకు కానీ మేము కారంపొడి ప్యాకెట్లు ఇస్తే వాళ్ళు కూర వండుకుంటారు తప్ప వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు దానివల్ల అని అంటే, నేనేం చెప్పానంటే, కొద్దిగా ఓపెన్ చేసి ఒక చిన్న కార్నర్ ఓపెన్ చేసి దాంట్లో కొద్దిగా ఇసుక వేయండి. ఇసుక వేసి మళ్ళీ ప్లాస్టర్ వేసి సీల్ చేసేయండి. అప్పుడు అది కారంలో వండుకోవడానికి పనికిరాదు. సో అది కేవలం మనం ఇచ్చిన నిరసన తెలపొచ్చు, ప్లస్ అది వాళ్ళకి మరో విధంగా ఉపయోగం కూడా పడకుండా ఉంటుంది. మీరు అన్నట్టే వాళ్ళు ఇంట్లో కూరలు వండుకొని కారంపొడి వ్యాపారం చేసినా చేయొచ్చు కొంతమంది. సో అంటే కార్యకర్తల స్థాయిలో వాళ్ళు. సో అలాంటిది నిరోధించాలంటే దాంట్లో కొద్దిగా ప్యాకెట్ ఓపెన్ చేసి దాంట్లో ఇసుక కలిపి మళ్ళీ స్టిక్కర్తోనో లేకపోతే ఒక ప్లాస్టర్తోనో దాన్ని మళ్ళీ సీల్ చేసి ఇవ్వచ్చు. నిరసన మాత్రమే, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం తిరుపతి సభలో, కాకినాడ సభలో మాట్లాడిన మాటలని ఆచరణ రూపంలో పెట్టమని ఆయన చేస్తున్న జాప్యానికి, తాత్సారానికి ఇది ఒక నిరసన మాత్రమే. ఇది ఎటువంటి రాగద్వేషాలకు కానీ, ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు. జై హింద్.